హాయ్, ఫిస్లై కేస్. నా పేరు దాసు వాసుపల్లి, విశాఖపట్నం ఫిషింగ్ గారి గురి. మీరు చూస్తున్న నెత్తలు యాక్చువల్గా మీది కొద్ది చిన్న నెత్తలు చూస్తుంటారు, కొద్ది పెద్దవనే చెప్పుకోవాలి. అంటే నెత్తలు అయితే ఇంతకన్నా సైజ్ అయితే పెరగవు. ఇవి ఫ్రైకి బాగుంటాయి, అలాగే ఈగులకు కూడా బాగుంటాయి. అలాగే మంచినీళ్ళ పులుసు అని ఒక ఇంట్లో కూర వండుతుంటారు. అంటే మంచినీళ్ళ పులుసు అంటే చింతపండు లేకుండా పెట్టుకుంటారు, వెల్లుల్లిపాయలు వాటితో. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ శీల. ఇందులో పెద్ద సైజు కూడా మనం ఛానల్లో చూపించాను, మీరు చూసే ఉంటారు. ఇదైతే చిన్న సైజు, కేజీ 250 వరకు మార్కెట్లో ఉంది. ఇది ఫ్రైకి ఈగురికి మాత్రమే బాగుంటుంది, పులుసుకి అంతగా బాగుంది అనే చెప్పుకోవాలి. అయితే మార్కెట్లోని ఈరోజు మనకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయని చెప్పుకోవాలన్నమాట. ఇదైతే శంకర, ఇదేంటి బల్లగుందులు అంటారు, ఎప్పుడు కంటిన్యూ పడుతూనే ఉంటాయి, 365 రోజులు పడుతూనే ఉంటాయి, రేట్లు అటు ఇటు అవుతుంటాయి అనమాట. అయితే ఈరోజు మార్కెట్ అయితే కేజీ 150 రూపాయల వరకు మన మార్కెట్లో ఉంది. అలాగే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి షార్క్ అడిగారు అనమాట. షార్క్ అయితే ఈరోజు 450 నుంచి 500 వరకు మన మార్కెట్లో రేట్ అయితే ఉంది. ఎప్పుడు షార్క్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే షార్క్ ఫ్రైకి కానీ, ఇగురికి కానీ, పులుసుకి కానీ ఏమీ బాగోదు. కేవలం దీనికి ఒక సపరేట్ కర్రీ ఉందనమాట, అదని పిడిపి అంటారు అనమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇది చూస్తున్నారు కదా మట్ట, యాక్చువల్గా దీన్ని చూడగానే యారో చెరువు చేప అనుకుంటారేమో. ఇది 100% చెరువు చేప కాదు, ఇదైతే సముద్రం చేపే. ఇదైతే 300 వరకు మార్కెట్లో దీని రేట్ అయితే ఉంది. అది కూడా బాగానే ఉంటుంది కర్రీకి కానీ. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కోనవాళ్ళు ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట. అంటే ఒక 6-7 కేజీలు అని, నేను ఆ 2 పీసులు ఒక 7 కేజీలు వచ్చాయి, అవి అయితే 700 రూపాయల వరకు మార్కెట్లో రేట్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది కదా, ఇది సపరేట్గా వేరే వాళ్ళకి అనమాట. ఇవి కూడాను, ఇవి ఏంటంటే టైగర్ ప్రాన్స్ ఒక కేజీ, అలాగే రెడ్ స్నాపర్ ఒక 4-5 కేజీలు తీసుకోమన్నారు. మనకైతే 3.5 కేజీల పీస్ మాత్రమే దొరికింది. దీంతోపాటు వాళ్ళకి కేజీ రొయ్యలు కూడా అడిగారు, వాళ్ళకి ఇది ప్యాక్ చేస్తున్నాం అనమాట. అయితే కేజీ అయితే 1300 రూపాయల వరకు ఉంది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇవైతే లైవ్ సింగిల్ బోట్ మెటీరియల్ అని చెప్పుకోవాలి. ఆయన ఏమన్నారంటే, బాబు కొద్దిగా ఫ్రెష్వి చూపించాను అన్నారు. అందుకే ఆయన కోసం యాక్చువల్గా రొయ్యలకి బుర దగ్గర బ్లాక్ స్పాట్ వచ్చేస్తుంటుంది, అయినప్పటికీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గ్యాలం తోడల చేప అనమాట. చూస్తారు కదా, సింపుల్ అండ్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా గ్యాలం కూడా దాంతోనే ఉంది, చూడండి, గ్యాలం లోనే ఉంది ఇంకాను. అలాగే ఫ్రెష్ మెటీరియల్ ఇవన్నీ మనకి ఎక్కువ ఈరోజు పార్సల్స్ ఆర్డర్స్ వచ్చాయి. మీకు ఎవరికైనా కావాల్సితే మన ఛానల్లో నా నెంబర్ ఉంటుంది అనమాట, మీరు కాల్ చేస్తే కంపల్సరిగా మీరు ఎక్కడున్నా నేను పంపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అలాగే ఎవరికైనా వ్యాపారం చేయాలనుకుంటే నా నెంబరు మన డిస్క్రిప్షన్లో ఉంది, దానికి కాల్ చేయండి, నేను కంపల్సరిగా మీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కారణం ఏంటంటే, సీ ఫుడ్ చాలా తక్కువ మంది తింటున్నారు అనమాట. ఇంచుమించు 2-3% సీ ఫుడ్ తింటున్నారు. అనవసరమైన చెరువు చేపలు ఇవి తినేసి అనవసరమైన జబ్బులకి గురవుతున్నారనే చెప్పుకోవాలి. దయచేసి మీకు వీలున్నంత వరకు సీ ఫుడ్ తినడానికి ప్రయత్నించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.